బీజేపీ అధిష్టాన వర్గం జగన్ను ఉపేక్షించి ఏపీలో తమను తాము నష్టపరుచుకున్నారా? జనసేన టీడీపీలతో పొత్తు బీజేపీకి కలిసి వస్తుందా? రాష్ట్రంలో అందరూ తనని నమ్మాలని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎందుకు నమ్మలేకపోతున్నారు? కేసీఆర్ను రాజకీయ గురువుగా భావిస్తున్న జగన్ కుటుంబం విషయంలో ఆయన పద్ధతిని ఎందుకు పాటించటం లేదు? ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి 5 ఏళ్లు మనుగడ సాగించడానికి కారణం జగన్కి మోదీ అమిత్ షాల ఆశీర్వాదం ఉండడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కనుక జగన్ బలం బలహీనత రెండూ కూడా అదేనని చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నా వాటిని మోదీ అమిత్ షాలు పట్టించుకోకుండా చేయడం జగన్ బలమనుకుంటే తమ కేసులు అప్పుల కోసం వారికి అణిగిమణిగి ఉండిపోతుండడం బలహీనతగా భావించవచ్చని చెబుతున్నారు. కనుక ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు జగన్ వారిపై నమ్మకం పెట్టుకుని మోసపోయారా, లేక వారే జగన్ ఉపేక్షించి ఏపీలో బీజేపీని నష్టపరుచుకున్నారా అని రాజకీయ వర్గాల్లో రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మోదీ అమిత్ షా జగన్ ముగ్గురు తమ బంధాన్ని ఇంకా కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కేసులు అప్పుల కోసమే మోదీ అమిత్ షాలకు విధేయంగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ జనసేనలు అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాయి. కనుక వాటితో బీజేపీ పొత్తుకి సిద్ధమవడం వలన రాష్ట్రానికి టీడీపీ, జనసేన, బీజేపీలకు కూడా మేలు కలుగుతుంది. కనుక ఇది మంచి కాంబినేషన్ అవుతుంది. అయితే బీజేపీ కర్రపెత్తనం చేయాలనుకోకుండా వాటితో కలిసి పనిచేస్తేనే మంచి కాంబినేషన్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ కేంద్రాన్నే కాదు తన సొంత చెల్లిని, తల్లిని, సొంత ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరినీ కూడా నమ్మరనే విషయం స్వయంగా బయట పెట్టుకున్నారు. చివరికి తాను నమ్ముకున్న సంక్షేమ పథకాలను కూడా ఇప్పుడు నమ్మడం లేదని, నమ్ముంటే పవన్ని అన్ని రకాలుగా అడ్డుకోవడం, వ్యక్తిగతంగా పవన్ వివాహాల గురించి దిగజారి మాట్లాడడం, చంద్రబాబుని జైల్లో పెట్టాల్సిన అవసరమే లేదు కదా అని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో అందరూ తనని నమ్మాలని కోరుకుంటున్నా జగన్ ఎవరినీ నమ్మకపోవడం విచిత్రమే కదా అని విమర్శిస్తున్నారు. జగన్ తనకు తోచినట్లే ముందుకు సాగుతున్నారని, అయితే ఆ ప్రయాణంలో అందరినీ వాడుకుంటూ అవసరం తీరాక పక్కన పడేస్తూ ముందుకు సాగిపోతున్నారని సొంత పార్టీ నేతల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ని రాజకీయ గురువుగా భావిస్తున్న జగన్ కుటుంబం విషయంలో ఆయన పద్ధతిని పాటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ తన కూతురికి ఎమ్మెల్సీ, కొడుక్కి మంత్రి, హరీష్ రావుకి మంత్రి పదవి, సంతోష్ రావుకి రాజ్యసభ పదవులు, ఇలా తన కుటుంబ సభ్యులందరికీ పదవులు కట్టబెడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.
అయితే జగన్ మాత్రం బయట వారిని ఎవరిని నమ్మినా నమ్మకపోయినా సొంత తల్లి చెల్లిని నమ్మి ఉంటే కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యులు అండగా నిలబడుతున్నట్లుగా నేడు విజయమ్మ, వైఎస్ షర్మిల కూడా జగన్కు కొండంత అండగా ఉండేవారు కదా, అప్పుడు ఇంత దుస్థితి ఎదురయ్యేది కాదేమోనని వివిధ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి, జగన్ వైఖరి ఇప్పుడు ఆయనకే కలిసి రాకపోవడంతో ఇక ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని పొందబోతున్నారు అన్నది.